సో హాయ్ గైస్, నేను విజయ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ మీ అందరు మంచిగానే ఉన్నారు అనుకుంటున్నాను గైస్. సో నేను కొన్ని రోజుల నుంచి స్ట్రీమ్ చేయడం లేదు. సో చాలా రోజులు గ్యాప్ వచ్చింది. సో కొన్ని కారణాల వల్ల నేను చేయట్లే. సో నా మొబైల్ కూడా చాలా రిపేర్లో ఉంది. సో మనీ కూడా సెట్ అయ్యి కొంచెం రిపేర్లో ఉంది. సో అయిపోద్ది గైస్. సో కొంచెం అయ్యింది కానీ ఆ గ్లూ కట్ట ఉంది. మొత్తం క్లియర్ అయ్యాక లేదా అనుకో యాపిల్ డివైస్ పైన వచ్చేస్తా. సో డోంట్ వరీ. సో ఇన్ని రోజులు మిస్ అయ్యారు కాబట్టి ఆ మిస్ని అంత తీర్చేద్దాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి కార్డింగ్ యూసి. సో రిస్క్ ఆర్ సేఫ్, ఎలా చేస్తారు కార్డింగ్, ఏంటి అనేది అవన్నీ డీటెయిల్స్. ఇళ్ళ ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మీరు చేయాలి గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కార్డింగ్ యూసి గైస్. సో కార్డింగ్ యూసి ఎలా చేస్తారంటే, సో క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. సో క్రెడిట్ కార్డ్స్ని రిజిస్ట్రేషన్స్ ఉంటాయి కదా, క్రెడిట్ కార్డ్స్కి చాలా రిజిస్ట్రేషన్స్, అలా రిజిస్ట్రేషన్స్ అన్నీ డిఫరెంట్ స్టేట్స్ అలా పెట్టుకుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, అంతా అయిపోయిన తర్వాత ఒక కార్డ్ అనేది వేరే వాడు డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. సో ఆ కార్డ్ అనేది ఒక 12 కార్డులు అలాగ ఉంటాయి, క్రెడిట్ కార్డ్స్ కొట్టేసినవి. సో వాటిని ఏం చేస్తాడంటే, ఫుల్గా చిన్న చిన్న వాళ్ళకి పంచుతుంటాడు. సో వాళ్ళకి ఇంకా పాపులారిటీగా ఉన్న వాళ్ళకి, అంటే మంచిగా సర్కిల్ ఉన్న వాళ్ళకి పంచుతాడు. సో వాటిని ఏం చేస్తారంటే ఈ దొంగన కొడుకులు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకోకండి తిడతనా అని. సో తిట్టాలి నా కొడుకులకి. సో అలా ఏం చేస్తారంటే, అంత యూసీ ఇస్తాం ఇంత యూసీ ఇస్తాం. కొంతమంది జెన్యున్ ఉంటారు గైస్. సో వాళ్ళకి ఇంకా ఏం ఎక్స్పెక్టెడ్ ఏం చేయమంటారలేదు. కొంతమంది రీసెంట్లీకి ఒకటి జరిగింది, అది కూడా కొంచెం లోతుకి వెళ్తున్న కొద్ది నేను చెప్తూ ఉంటా. సో అది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చేసి ఒక ట్రస్టెడ్గా మనం ఏంటంటే ఇంత యూసీ చేస్తాం అంత యూసీ చేస్తాం, 3000 కింద, 4000 కింద, 10000 కింద, 10000, 20K, 30K చెప్తుంటారు గైస్. సో రీసెంట్లీగా ఒక బ్రో టెడ్డీ బ్రో అని ఉంటాడు. సో ఆ బ్రోది కూడా కొంచెం యూసీ ఇలా అయిపోయింది. అంటే కొంతమంది ట్రస్టెడ్ గైస్. సో నాన్ ట్రస్టెడ్ ఇడు ఇది ఫేక్ నా కొడుకు. సో చాలా ఇదైపోయింది. సో అది రచ్చ. సో ఈ కార్డింగ్ ఎలా చేస్తారు ఇప్పుడు నేను చెప్తా గైస్. ఈ విషయం అనేది లాస్ట్ డిస్కస్ చేస్తా. సో ఏంటంటే కార్డింగ్ ఎలా చేస్తారంటే, చెప్పా కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ. సో ఈ నా కొడుకులు ఇంకేంటి, ఈ క్రెడిట్ కార్డ్స్లో ఫస్ట్ ఆ క్రెడిట్ కార్డ్ నెంబర్ అండ్ వెనకతల సీవీవీ ఉంటుంది కదా, ఆ సీవీవీ మొత్తాన్ని స్కానర్లో ఇచ్చేసి ఇంకోటి ఉంటాడు కదా, ఆడు ల్యాప్టాప్లో టైప్ చేసి. సో ఈ క్రెడిట్ కార్డు వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ ముందుగానే సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు చాలా వచ్చాయి కదా, సో ఇప్పుడు దానికి మనీ కట్ కడుతున్నారు కదా మూవీకి ఎంత, అమెజాన్ ప్రైమ్కి ఎంత. సో క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ ద్వారా ఈయన హ్యాకర్లు ఏమొచ్చో, డార్క్ అని ఒక యాప్ ఉంటుంది. సో అది ప్లేస్టోర్ అవైలబుల్ ఉండదు, సో గూగుల్లో ఉంటుంది అవైలబుల్. సో దాంతో ఏం చేస్తారంటే, హ్యాక్ చేస్తారు గైస్ ఆ లింక్ని, ఇవన్నీ ఏదో చేస్తారు మతలబ్ చేసేసి. సో కార్డు మొత్తానికి హ్యాక్ అయిపోద్ది. సో హ్యాక్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ కార్డ్ నుంచి డబ్బులు అయితే తీయలేరు కానీ, సో ఆ కార్డ్లో ఉన్న డబ్బులు ఎలా ఉపయోగించుకుంటారంటే, సో రిడీమ్ కోడ్స్ గూగుల్, అంటే గూగుల్ రిడీమ్ కోడ్స్ ఉంటాయి కదా ప్లేస్టోర్లో, సో ఆ రిడీమ్ కోడ్స్ కింద కన్వర్ట్ చేసుకుంటారు. ప్లస్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి వెబ్సైట్లో అందులో ఎంత డబ్బులు చూసుకొని దానికి తగ్గట్టుగా కొంటారు గైస్ ఐఫోను ఇలాంటివి. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి ఇలాంటివి కొంటుంటారు. సో కార్డింగ్ యూసీకి వచ్చేసరికి, యూసీ అన్నది, సో ఈ క్రెడిట్ కార్డులో ఈ రీజన్ చెప్పేసరికి కార్డింగ్ యూసీ అన్నది ఎలా అంటే, ఇప్పుడు రీజన్, ఇప్పుడు యూసీ మనం కొంటాం క్రెడిట్ కార్డుతో. సో ఎలా అంటే అది మరి రీజన్ రాదు. సో ఇప్పుడు నువ్వు యూసీ కొన్నావని క్రెడిట్ కార్డు నీకు ఏమని రైస్ చేయలేదు. సో ఆడు నీకు ఏ మెసేజ్ అలా పంపలేడు. సో దాని ద్వారా కార్డింగ్ చేస్తారు గైస్. అది ఏంటంటే కొంతమంది ఎలా అంటే చాలా దిగజారిపోయి ఉంటారు గైస్. మన తెలుగు వాళ్ళు ఉంటారు, హిందీ నా కొడుకులు అయితే అది వేరే లెవెల్ అన్నయ్య, ఆడికి నా కొడుకులు ఒక్కడని నమ్మకూడదు. సో అది గైస్ చాలా ఏంటంటే ఇంత క్రూయల్గా జరుగుతుందంటే అది వేరే లెవెల్ అసలుకి. సో నావి కూడా 1700 పాయా. సో అవి కూడా నేను చెప్పుకోలేకపోయాను, ఎవరికి నేను షేర్ చేసుకోలేదు. ఎందుకంటే మన తెలుగులే తెలుగు వాళ్ళకి బొక్కెట్టుకుంటే ఇంకేంది భయ్యా, అది చాలా నాకైతే ఇప్పుడు కూడా అది మనసు గుంజుతుంది. కానీ ఏం చేస్తాం. అది గైస్ ఇలాంటి స్కామ్లు ఇంకా చాలా జరుగుతున్నాయి, మీరు బీ కేర్ఫుల్ గైస్. వద్దు గైస్
ఎందుకంటే మీ వెనకింటోడు మీ పక్కింటోడు మీ ముందింటోడు అనుకో, వాడి దగ్గర తీసుకో, ఒకరు డబ్బులు ఇచ్చిన ఆడికి రేపొద్దు నేను నువ్వు తన్నొచ్చు. అది లేదు కాదు బయట నువ్వు ట్రస్ట్ చేయకండి గైస్. సే ఎంత ఇదనుకో ఎంత క్రూయల్ అంటే అసలుకి సాటిస్ఫాక్షన్ చేసుకోలేకపోతున్నాం గైస్. అది అది గైస్ ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు వచ్చిందంటే కొంచెం జాబ్ ఫీల్డ్ కూడా అయ్యింది. సో కొంచెం ఎగ్జామ్స్ అవి ఇవి ఇంకా చాలా ఉన్నాయి పంచాయితీ, అవి ఇంకో వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో గాయస్ ఒకటి చెప్తున్నా వినండి, కార్డింగ్ చేసే వాళ్ళకి మెయిన్ చెప్తున్నా, కార్డింగ్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే అకార్డింగ్ చాలా కేసుల్లో ఉంటాయి. సో అకార్డింగ్ 666 ద్వారా వాళ్ళకి ఇక్కడ బ్యాండ్ బాగా ఉంటుంది. సో ఈ హ్యాక్లు కానీ ఒకవేళ ఎవరిదైనా కార్డులు లక్షల లక్షలు 2 లక్షలు 10 లక్షలు పెద్ద పెద్ద అమౌంట్స్ కార్డ్స్ ఉంటాయి కదా, వాళ్ళు కానీ ఒక్కసారి రైజ్ చేశారా ఇష్యూని బ్యాంకులో కానీ ఎక్కడైనా సరే, సో వాళ్ళకి మాత్రం బ్యాండ్ బాజా గైస్. ఎక్కడున్నా పోలీసులు వస్తారు నువ్వు ఏంటి అది. ఇప్పుడు నువ్వు ఫ్లిప్కార్ట్లో ఒక ఐఫోన్ కొనేసావు, సో దానికి కూడా బిల్లింగ్ కోడ్ ఒకటి ఉంటుంది. సో ఆ బిల్లింగ్ కోడ్ ఏటీఎంతో కొన్నావని తెలిసిపోద్ది ఆడికి, నీకు అక్కడికక్కడ బద్దలు బాసింగాలు అవి సిరిగిపోతాయి. ఓకేనా? సో ఇందులో ఇది గైస్ మ్యాటర్ అంతా. సో ఇంకా వస్తాను కొత్త కొత్త వీడియోలతో. ఐ హోప్ మీకు ఈ వీడియో అంతా అర్థమైంది అనుకుంటున్నా. సో ఎవ్వరిని నమ్మొద్దు గైస్, సీరియస్గా చెప్తున్నా ఎవ్వరికి నమ్మొద్దు. అది యూ గాట్ ఇట్ దిస్ పాయింట్ గైస్, మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నా ఐ హోప్. సో అది గైస్ నేను మీ జై కొన్ని రోజులు వస్తా లైవ్కి, సో అది పక్క అది మాత్రం. సో డోంట్ మిస్ గైస్ ఓకేనా, ప్రతి ఒక్కరు కీప్ స్మైల్ నవ్వుతూ ఉండాలి. వీడేవైనా మీ అన్నయ్య తమ్ముడా లేకపోతే లీడరా, ఏమవుతారా మీకు? ఫ్రెండ్ అండి.